నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆయన విశాల ఈ రోజు వీడియోలో సొరకాయ పప్పుని అదేనండి ఆనపకాయ పప్పుని చాలా టేస్టీగా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కో తీరులో వండుతారు మరి అయితే నేను ఏ విధంగా చేస్తానో చూడండి ఇప్పుడు దీ ప్రిపరేషన్ కోసం ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని వేసుకోండి వేసుకుని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ని వేసుకుని అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూశారు కదా పప్పు ఈ విధంగా ఉడకాలండి ఇలా ఉడికిన పప్పులోని ఇప్పుడు ఒక మూడు కప్పుల వరకు అంటే పావు కిలో కన్నా కొంచెం ఎక్కువగా సొరకాయని తీసుకుని మనం ఈ సైజు ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసి వేసి పావు టీ పసుపు హాఫ్ టీ వరకు కారాన్ని వేసుకుని అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని దాని నుంచి వచ్చిన గుజ్జును తీసుకుని వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు టొమాటోని కూడా యూస్ చేసుకోవచ్చండి కానీ చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ని అంటే తగినంత వాటర్ని వేసుకుని ఒకసారి గడిటితో బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ పప్పును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ పప్పుకి మనం పోపుని రెడీ చేసుకుందాం పోపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఇష్టమైతే పావు టీ స్పూన్ కన్నా తక్కువగా ఇంగువును వేసుకోండి ఇంగువ ఇష్టపడిన వారు స్కిప్ చేసేయచ్చు అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టి వేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్పటం అనే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకును వేసుకుని పోపును ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఫ్రై అయిన పోపులో మనం కుక్ చేసి పెట్టుకున్న సొరకాయ పప్పుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన సొరకాయ పప్పు చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా అలాగే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్